ధరణి పై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు. పోర్టల్లో చేయాల్సిన మార్పులపై ఇప్పటికే లిస్ట్ తయారు చేసిన ధరణి కమిటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. ధరణి చట్టం న్యూ రెవెన్యూ యాక్ట్ 2020లో మార్పులకు సూచనలు చేసింది. భూ సమస్యల దరఖాస్తులు ఆన్లైన్లోనే కాకుండా ఆఫ్లైన్లో కూడా తీసుకోవాలని కమిటీ సూచించింది. ధరణి చట్టంలో 8 నుంచి 10 మార్పులను ధరణి కమిటీ సూచించబోతోంది. చట్టంలో మార్పుల బదులు కొత్త చట్టం రూపకల్పనపై చర్చించారు. ధరణి పోర్టల్ నిర్వహణ ప్రైవేట్ సంస్థ నుంచి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ కి అప్పగించాలని కమిటీ సభ్యులు సూచించారు. దేశంలో ఉన్న ప్రతి ప్రభుత్వ వెబ్సైట్ ను ఎన్ఐసి నిర్వహిస్తోంది. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి సివిల్ కోర్టులే కాకుండా గ్రామ స్థాయి న్యాయస్థానాలు ఏర్పాటు, అలాగే రెవెన్యూ కోర్టుల పునరుద్ధరణ వంటి అంశాలను ప్రస్తావించారు. ప్రతి 2 నెలలకోసారి రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు. అదే సమయంలో సమగ్ర భూ సర్వే చేయాలని ప్రభుత్వానికి ధరణి కమిటీ ప్రతిపాదించింది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. రవికుమార్, ధరణి కమిటీ ప్రభుత్వానికి ఎలాంటి సూచనలు చేసింది? రేచల్, ధరణి కమిటీ అనేది పూర్తి స్థాయిలో అస్తవ్యస్తంగా ఉన్నది. దీని వల్ల అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. గత ప్రభుత్వం తీసుకొచ్చినట్టు పోర్టల్ అంతా కూడా లోపభూయిష్టంగా ఉంది. ఇది మార్చాలి అని అంటే ఖచ్చితంగా 8 నుంచి 10 మాడ్యూల్స్ చేంజ్ చేయాలి. ఆ సమస్యలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు పరిష్కరించాలి అని అంటే ఎప్పటికప్పుడు కొత్త నిర్ణయాలు తీసుకొని ఆ పోర్టల్ ను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని చెప్పేసి ధరణి కమిటీ సీఎం రేవంత్ రెడ్డికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. సుదీర్ఘంగా దాదాపు 3.5 గంటల పాటు ఈ సమీక్ష కొనసాగింది. ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఆయా జిల్లాల వారీగా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా అటవీ భూములు కావచ్చు, అసైన్డ్ భూములు కావచ్చు, దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించినటువంటి భూములు, వక్ఫ్ బోర్డు భూములకు సంబంధించినవన్నీ కూడా ఈ పోర్టల్ తో పూర్తిగా అన్యక్రాంతమయ్యాయనేది కూడా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో జిల్లాల వారీగా ఉన్నటువంటి పరిస్థితులంతా కూడా వివరించినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో మొత్తానికి ఇందులకు సంబంధించి కొత్త పోర్టల్ ను రూపొందించడమే బెటర్ అనే ఒక నిర్ణయానికి వచ్చే పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ మాడ్యూల్స్ చేంజ్ చేయటం కంటే 2020 న్యూ రెవెన్యూ యాక్ట్ ను పూర్తిగా మార్చాలి, అందుకు భిన్నంగా ఇంకొక పోర్టల్ ను తీసుకోవాలి అనేది ఆలోచనలా ఉన్నది. సో మొత్తానికి ఏది ఏమైనా ధరణి పోర్టల్ పై పూర్తిగా ప్రక్షాళన చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రకటించింది. కాబట్టి ఇందుకు సంబంధించి ఉన్నటువంటి ఇష్యూస్ అన్నింటినీ కూడా సీఎం రేవంత్ రెడ్డికి ఈ ధరణి కమిటీ సభ్యులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించినటువంటి పరిస్థితి ఉంది. సో ప్రైవేట్ సంస్థ ద్వారా ఈ సంబంధించినటువంటి పోర్టల్ నిర్వహణ జరిగితే పూర్తిగా అవకతవకలు ఉంటాయి. ఖచ్చితంగా ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్నటువంటి ఎన్ఐసికి అప్పగిస్తే ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహణ ఉంటుంది. ముఖ్యంగా భూ యజమానులకు కానీ ఎవరికి కూడా ప్రభుత్వానికి కూడా ఇబ్బందులు రావు. భవిష్యత్తులో ఇలాంటి నిర్ణయాలతో ముందుకు పోవాలి అనేది కూడా ధరణి కమిటీ సభ్యులు సూచించినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా మరోసారి 2-3 రోజుల్లోనే ఈ కమిటీ సభ్యులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అవుతారు. గడిచినటువంటి ధరణి పోర్టల్ వచ్చినప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు ఉన్నటువంటి పరిస్థితిని అంతా కూడా ఇప్పటి వరకు అంచనా వేశారు. భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి వచ్చేటువంటి సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రేచల్, రైట్, థ్యాంక్ యూ రవికుమార్.